హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నస్ వంటసాల. ఈరోజు మనం చేయబోతుంది ఏంటో తెలుసు కదండి. కోపర్ వస్తువులు, రాగి వస్తువులు ఎలా క్లీన్ చేసుకోవాలో, ఈజీగా ఎలా మెయింటైన్ చేయాలి ఎక్కువ రోజులు, ఇవన్నీ కూడా నేను టిప్స్తో పాటు చూపించబోతున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. యాక్చువల్గా అయితే పితంబర్ ఇలాగ సబీనా ఏవో పౌడర్స్ దొరుకుతాయి, వాటితో క్లీన్ చేస్తారు. కానీ వాటితో మన చెయ్యి అంతా కూడా చాలా నల్లగైపోతుంది. అలా ఏమీ లేకుండా చాలా ఈజీగా చాలా సులభంగా చేసుకోవచ్చు. ఇదిగోండి రాగిబింది. ఇది నేను ఒక 20 డేస్ నుంచి కడగకుండా అలా ఉంచాను. యాక్చువల్గా మీకు చూపిద్దాం వీడియోలో అనేసి ఎలా క్లీన్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి ఎక్కువ రోజులు. ఈ నేను చెప్పే టిప్స్తో కనుక మీరు చేశారనుకోండి, 15 to 20 డేస్ వరకు బింది మళ్ళీ కడగవలసిన అవసరం లేదు. ఇదిగోండి, నేను ఒక ఉసిరిగాయ అంత సైజులో చింతపండు తీసుకున్నాను. దీన్ని ఒక 2 స్పూన్లు నీళ్ళు వేసి నానబెట్టానండి. నానబెట్టి ఉంచాను. ఇదిగోండి, చింతపండుతో ఫస్ట్ మనం బిందిని ఇలా మొత్తం అంతా అప్లై చేసుకోవాలి. చింతపండు అయినా పర్వాలేదు, లేదంటే ఒక్కొక్కసారి నిమ్మకాయలు మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచేస్తే వాడిపోతుంటాయి. సో అలాంటి వాటిని కూడా ఒక చెక్క అంటే హాఫ్ నిమ్మకాయ తీసుకుని దాంతో అయినా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, చింతపండుతో చేసాక కలర్ ఏం మారలేదు కదా. అలాంటి సమయంలో ఇదిగోండి, ఇది కామన్ సాల్ట్, మనం వంటలు యూస్ చేస్తాం కదా టేబుల్ సాల్ట్, అది సాల్ట్లో ఇలా చింతపండు కానీ నిమ్మకాయ కానీ రుద్దితే చూడండి సెకండ్స్లో కలర్ మారిపోతుంది. ఎంత బాగా వచ్చింది కదా, ఇలా రుద్దేసుకోవాలి. చూసారు కదా, చూడండి డిఫరెన్స్ కలర్. ఇలాగా ఈ చింతపండు కానీ లేదంటే నిమ్మకాయతో కనుక అయితే నిమ్మకాయ కూడా హాఫ్ చెక్క కట్ చేసిన తర్వాత ఇలాగ కొంచెం ఉప్పులో అలా ముంచేసి క్లీన్ చేసుకోవాలండి. మొత్తం అన్ని వైపులా అప్లై చేసేసుకోవాలి, లోపల బయట అంతా. అప్లై చేసేసిన తర్వాత చూడండి, నేను మొత్తం అంతా అప్లై చేశాను. ఒకసారి ఇలా రుద్దేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇదిగోండి ఇది డిష్ వాష్ సోప్ అండి. ఏదైనా, ఇది నేను ఎక్సో తీసుకున్నాను, ఎక్సో కానీ విమ్బార్ కానీ ఏదైనా ఏదైతే మీరు డిష్ వాష్ యూస్ చేస్తారో ఆ సోపుని తీసుకుని నార్మల్గా యూటెన్సిల్స్ మరి మన స్టీల్వి అవి కుక్కర్ స్టీల్ వస్తువులు అన్నీ ఎలా దేంతో అయితే క్లీన్ చేసుకుంటామో సేమ్ అదేవిధంగా సింపుల్గా దీన్ని కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఎంత తెల్లగా వస్తుందో కదా. చాలా ఈజీగా చాలా సులభంగా క్లీన్ చేసేసుకోవచ్చు అండి. వీడియో అయిపోయిందని మీరు స్కిప్ చేసేయకండి. ఎక్కువ రోజులు ఇలాగే నీట్గా ఉండడం కోసం టిప్స్ కూడా చూపించబోతున్నానండి. దీన్ని క్లీన్ చేసేటప్పుడు మాత్రం ట్యాప్ వాటర్తో క్లీన్ చేసుకోండి. ఇలా బోర్ వాటర్ కన్నా ట్యాప్ వాటర్, ఒకవేళ బోర్ వాటర్తో మీరు క్లీన్ చేసినా పైనుంచి కొంచెం వాటర్ అయినా సరే ట్యాప్ వాటర్ వేయండి, దాని ద్వారా తెల్లగా ఉంటుంది. ఇదిగోండి చింతపండు నేను మళ్ళీ పెడుతున్నాను. ఎందుకు పెడుతున్నానంటే, మనం ఉప్పు పెట్టాం కదా, ఉప్పు పెట్టడం వల్ల బింది ఏదైనా రాగి వస్తువులు 2-3 రోజులకు నల్లగైపోతుంది. అలా అయిపోకుండా ఉండాలంటే ఒక్కసారి ఆల్రెడీ క్లీన్ అయిపోయిన బిందే ఎక్కువ కష్టపడవలసిన అవసరం లేదు. కానీ కొంచెం చింతపండు కొంచెం సోపు పెట్టి ఒక క్షణం, ఒక నిమిషం 1 మినిట్ అలా క్లీన్ చేసేసుకుంటే చాలా రోజుల వరకు క్లీన్గా ఉంటుంది. మరి క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం మెయింటెనెన్స్ ప్రాసెస్ చూద్దాం. చూడండి, ఇలా అయిపోయిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత కాటన్ క్లాత్ ఉంటుంది కదండి, ఏదైనా ఒక కాటన్ క్లాత్, ఓల్డ్ క్లాత్ అండ్ క్లాత్ ఉంటాయి కదా, దాంతో నీట్గా వాటర్ ఉన్న పైన వాటర్ అంతా తుడిసేసుకోవాలి. ఇదే కోపర్ అనే కాదండి, మనం సిల్వర్ అయినా కోపర్ అయినా బ్రాస్ అయినా ఏదైనా సరే ఇలా క్లీన్ చేసుకుంటే నీట్గా మచ్చలు పడకుండా ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా నెక్స్ట్ పెట్టబోయే వీడియోస్ యొక్క నోటిఫికేషన్ ముందుగా చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.